హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. 6 వరుస డిజాస్టర్లతో బాగా దెబ్బతిని ఉన్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు అర్జెంట్ గా మామూలు హిట్ కాదు, ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ పడాలి. అందుకే ఆశలన్నీ చిత్రలహరి మీదే పెట్టుకున్నాడు. తేజ్ ఐ లవ్ యూ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ మెగా హీరో కథ డిమాండ్ మేరకు బాగా ఒత్తైన గుబురుగడ్డం పెంచి లుక్ ని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇది 12 విడుదల కానుంది. అధికారికంగా మరోసారి ప్రకటించాక క్లారిటీ వస్తుంది. 1st వారం నుంచి వస్తున్న తెలుగు స్ట్రైట్ మూవీస్ అన్ని పక్కా ప్లానింగ్ పోటీ లేకుండా సేఫ్ గేమ్ తో బరిలో దిగుతున్నాయి. ఈ ట్రెండ్ ఆపై నెల కూడా కొనసాగనుంది. ఈ కారణంగానే మజిలీ జెర్సీ క్లాష్ కావాల్సిన అనివార్య పరిస్థితిని 2nd వాయిదా వేయడం ద్వారా తప్పించారు. దానివల్లే మజిలీ 5న జెర్సీ 19న సోలోగా వస్తున్నాయి. చిత్రలహరి టార్గెట్ చేసిన 12కు సైతం ఏ పోటీ లేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు తమన్నా ప్రభుదేవాల దేవి 2 అదే డేట్ లాక్ చేసుకుంది. నిన్న సాయంత్రం పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. దీని మొదటి పార్ట్ తెలుగులో అభినేత్రి డబ్బయ్యి ఇక్కడ మంచి సక్సెస్ ను దక్కించుకుంది. దాని సీక్వెల్ ఏది? అభినేత్రి 2గా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంకా హక్కులు కొన్న నిర్మాత ఎవరో తెలియదు. సక్సెస్ అయిన మూవీ సీక్వెల్ కాబట్టి అంతో ఇంతో బజ్ అయితే వస్తుంది. చిత్రలహరి దీనికి జానర్ పరంగా ఎలాంటి సంబంధం లేనప్పటికీ తమ హీరో సోలోగా వస్తాడని ఎదురు చూస్తున్న తేజ్ ఫ్యాన్స్ కు ఇది ఒక రకంగా చిన్న షాక్ లాంటిది. అయినా కంటెంట్ ఉంటే పోటీలో ఏది ఉన్నా లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ తేజ్ ఉన్న పరిస్థితికి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా భూతద్దంలో చూడాల్సి వస్తుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.